అందరికీ నమస్కారం అండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన 28వ తేదీన మన్యం జిల్లాలో బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టి అమ్మ ఒడి ఇస్తున్నాను, మేనమామగా పిల్లలందరికీ మేలు చేస్తున్నాను, తల్లులందరికీ కూడా మేలు చేస్తున్నాను అని బటన్ రెడ్డి గారు ఏదైతే బటన్ నొక్కిండో ఆ నొక్కినటువంటి బటను సరిగా పనిచేసినట్లే, ఇంకా అయితే ఎవరికి డబ్బులు పడినటువంటి పరిస్థితులే. దాని మీద విద్యార్థులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆ యొక్క సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, చెప్పినటువంటి అబద్ధాలు, ఇవన్నిటి మీద ఒకసారి చూసుకుంటే ఈ అమ్మఒడి అనేది నాన్న బుడ్డి, ఆంక్షల సుడి అనే విధంగా ఈ యొక్క ఆంక్షల సుడిగుండంలో కొట్టుకుపోతూ ఉంది. చాలా గమ్మత్తైన విషయం, అంతుచిక్కని విషయం, అర్థం కాని విషయం, ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రిగా కుయుక్తులు పన్నుతూ జిత్తులు మారి నక్క మాదిరిగా ఆయన సన్నాసి తెలివితేటలు ఈ రాష్ట్రం మీద ప్రయోగం చేస్తూ అప్పుల లెక్కల్లో కానీ, ఆదాయం లెక్కల్లో కానీ, ఖర్చుల లెక్కల్లో కానీ బూమరాంగ్ చేసి ఇటు రాష్ట్ర ప్రజల్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే మోసం చేస్తా ఉన్నాడో అదే రకంగా తల్లులను, తండ్రులను, విద్యార్థులను కూడా అదే స్థాయిలో ఈ బూటకపు రెడ్డి మోసం చేసేటువంటి పరిస్థితి ఉంది. అది ఏ రకంగా మోసం చేస్తున్నాడు, ఎట్లా మోసం చేస్తున్నాడు అనేది ఒకసారి చూసుకుంటే, ఏదైతే మొదట ఏడాది 15,000 ఇచ్చి అమ్మఒడి డబ్బులు ఇచ్చాము, మేనమామ పాత్ర పోషించాము అని చెప్పాను అన్నాడు. అయితే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ యొక్క గుంటూరు జిల్లాలో ప్లేనరీ పెట్టినప్పుడు ఆ ప్లేనరీలో చెప్పినటువంటి మాటలు ఒకసారి కనుక తీసుకుంటే, ఆ ప్లేనరీ డేట్ కూడా ఒకసారి చెప్తానండి, ఏ రోజు ఆ ప్లేనరీ చేశాడు అనేది కూడా చెప్తే, 2017 జులై 8 గుంటూరులో చెప్పినప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇంటర్మీడియట్ పిల్లలకు నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇద్దరికి 2,000 ఇస్తానని యొక్క వైఎస్ఆర్సిపి ప్లేనరీలో చెప్పాడు. ఆ లెక్కను చూసుకుంటే మరి ఒక్కొక్కరికి నెలకి 1,000 రూపాయలు ఇస్తే ఇద్దరికి ఇవ్వాల్సి వస్తే ఇద్దరు సంవత్సరానికి 12 నెలలు 12,000 12,000 కలిపితే 24,000. 24,000 ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి ఎంత ఇస్తున్నాడు? 15,000 ఇస్తున్నాడు. అంటే ఎంత ఎగ్గొట్టేశాడు? 7,000 రూపాయలు ఎగ్గొట్టేశాడు. సరే, 7,000 ఎగ్గొట్టినా కనీసం 15,000 అని ఇస్తున్నాడు కదా అని చెప్పేసి అని అనుకుంటే, రెండో సంవత్సరానికి సంబంధించి ఏం చేశాడంటే 14,000 ఇచ్చి దానికి సంబంధించి ఏదైతే 10వ తారీఖు 1వ నెల 2020 సంబంధించి జనవరిలో చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మేనమామగా అడుగుతున్న 1,000 రూపాయలు వెనక్కి ఇవ్వండి అని అడుక్కున్నాడు. సరే, 15,000లో 1,000 కదా అడుగుతున్నాడు, పోనీలే, పొట్టోడు ఖర్చులు సరిపోవట్లేదేమో, ఆ పబ్జి గేమ్ అంటే ఆడుకునేదానికి నెట్ బ్యాలెన్స్ అయిపోయిందేమో, వేయించుకుంటాడులే అని ఎవరికాలు పిల్లలు మామయ్య మామయ్య కదా అని మళ్ళీ 1,000 వెనక్కిచ్చినటువంటి పరిస్థితి. 1,000 వెనక్కిచ్చినప్పుడు దానికి ఏమన్నారు, 40,000 మందిని రిక్రూట్ చేస్తున్నాం, టాయిలెట్స్ అన్నీ కూడా శుభ్రపరుస్తున్నాం, స్కూళ్ళన్నీ కూడా అద్భుతంగా మరి అద్దంలాగా తయారు చేస్తున్నాం, దానికి సంబంధించి ఖర్చు అవుతుంది అని 1,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు. 1,000 రూపాయలు వెనక్కి తీసుకుంటే సుమారుగా ఎంత ఒక సంవత్సరానికి వచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకుందంటే, ఈ యొక్క పిల్లల దగ్గర నుంచి అక్షరాల 550 కోట్ల రూపాయలు పిల్లల నుంచి వెనక్కి తీసుకుంది. అంటే ఈ పొట్టిరెడ్డి పిల్లలకి ఇచ్చినటువంటి 15,000 నుంచి ఒక్కొక్కరి దగ్గర 1,000 వెనక్కి తీసుకుంటే అది అక్షరాల 550 కోట్ల రూపాయలు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదో ఒక సంవత్సరం 15,000 ఇచ్చినా ఒక సంవత్సరం 1,000 వెనక్కే కదా తీసుకున్నాడు, 14,000 వచ్చినాయి కదా అని చెప్పేసి అనని తల్లిదండ్రులు కానీ మామయ్యమామే కదా అని పిల్లలు కానీ ఊరుకున్నారు. ఊరుకుంటే తర్వాత సంవత్సరం నుంచి ఓ సంవత్సరం ఎగ్గొట్టేసి తర్వాత ఈ 2 ఏళ్లలో ఎంతరా వేసాడంటే 13,000 రూపాయలు. ఈ 13,000 రూపాయలు వేసి 2,000 నొక్కేస్తా ఉన్నాడు. ఎందుకు నొక్కేస్తున్నావు, నువ్వు బొక్కేస్తున్నావు, మా దగ్గర నుంచి లాగేసుకుంటున్నావు అంటే మళ్ళీ అదే పాత పద, స్కూల్ మెయింటెనెన్సు, దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద పారిశుద్ధ్యం, పరిశుభ్రత,
వీడి దినం వీడి పెండాకోడు అన్ని ఆడ చేయాలా అని చెప్పేశానని 2000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు. అలా 2000 రూపాయలు వెనక్కి తీసుకుంటే అక్షరాల 1100 కోట్లు 1100 కోట్లు వెరసి 2200 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి అపరంగా దొబ్బేశాడు ఈ పుట్టిరెడ్డి. 7 అయిపోతే మొత్తం మామూలుగా ప్రతి సంవత్సరం జనవరిలో వేయాల్సినటువంటి అమ్మఒడి డబ్బులు మేము స్కూల్స్ ప్రారంభించినటువంటి నెలలో మొదటి నెలలో వేస్తామని చెప్పేశానని ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఓ సంవత్సరం ఎగ్గొట్టేశాడు డబ్బు వేయకుండా. ఇప్పుడు రైట్ టైంలో ఎలక్షన్ జరిగితే ఏప్రిల్లో కోడ్ వస్తుంది, మార్చిలోనే ఇప్పుడు ఫిబ్రవరిలో కోడ్ వస్తుంది, మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్ జరుగుతుంది, మేలో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుంది. అంటే ఆ సంవత్సరం డబ్బులు పోయినట్టే కదా. అదొక ఇప్పుడున్నటువంటి ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే నువ్వు ఎంత వేస్తున్నావు, 6,392.94 కోట్లు. సరే కొద్దిగా అటు ఇటుగా 6,500 కోట్లు వేసుకుందాం. అంటే ఒక సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు నువ్వు పూర్తిగా నాకేసావు, ఈ పిల్లలకి ఇవ్వకుండా తల్లిదండ్రులకి ఇవ్వకుండా నాకేసావు. అంటే వరసి ఎంత అయింది, అదొక 1,550 కోట్లు, ఇదొక 2,500 కోట్లు, ఇది 2,200 కోట్లు, ఇది వచ్చేసి మళ్ళీ 6,500 కోట్లు. అంటే దగ్గర దగ్గరగా 9,250 కోట్ల రూపాయలని అక్షరాల ఈ యొక్క తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి మోసం చేసి నువ్వు గుంజుకుని కాకమ్మ కబుర్లన్నీ చెప్తా ఉన్నావంటే నీ అంత పచ్చి దుర్మార్గుడు. కంసుడు కూడా నీకన్నా చాలా మంచివాడే జగన్మోహన్ రెడ్డి, మేనమామ అని చెప్పని ఇంత దుర్మార్గమైనటువంటి మేనమామగా ఉంటూ ఇంత దుర్మార్గంగా మరి పిల్లల దగ్గర డబ్బులు కాజేత్తనం అంటే అరే నీకు అసలు సిగ్గు ఎగ్గు ఎక్కడైనా ఏమన్నా ఉందా, మానవ మర్యాద ఏమన్నా ఉన్నాయా, ఇదా నీ యొక్క పద్ధతే అని ఆలోచించమని చెప్తా ఉన్నా. మరి ఆ రోజు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే మన బటన్ రెడ్డి గారు భార్య భారతీ రెడ్డి గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే జగనన్న మరి అధికారంలోకి వస్తే మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తామని చెప్పని ప్రచారం చేశారు కదా. అది నమ్మే కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఓట్లేశారు. ఏమా భారతీరెడ్డి నువ్వు ఇప్పుడు ఏడబోయావు, మీ ఆయన పిల్టు పట్టి అడగాలి కదా, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్తావని నేను ప్రజల్లో పోయి ప్రచారం చేశా, నువ్వు తప్పుడోడు, నీతో పాటు ప్రజలు నన్ను కూడా తప్పుడుదానిలాగా చూసేటువంటి పరిస్థితి ఉంది, నన్ను కూడా అబద్ధాల కోరిగా చూసేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి తప్పుడు రెడ్డి నువ్వు నా చేత మాటిప్పించావు కాబట్టి డబ్బై అని అడగాలి కదా నువ్వు. అంటే ఓట్లు వేయించడానికి మాత్రం బయటకు వస్తావా, ఆ ఓట్లు వేసిన తర్వాత నెగ్గిన తర్వాత అన్యాయం జరుగుతుంటే మాత్రం మాట్లాడవా, ఇంట్లోంచి బయటికి రావా. ఏమ్మా భారతరెడ్డి నీకు ఇది ఏమన్నా న్యాయమేనా, నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేయడం, ముఖ్యంగా పిల్లల్ని మోసం చేయడం మహాపాపమని నీ భర్తకు చెప్పి మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ 4 ఏళ్లలో డబ్బును వేయించాలా, వేయించే బాధ్యత నువ్వు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను భారతీరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ కూడా చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి అని, మీరు ప్రచారం చేశారు కాబట్టి అని ప్రజలందరూ కూడా నమ్మి మరి పాలిచ్చి అవును కదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు కేవలం మీరు చెప్పారని. మరి ఇది తప్పు కదా భారతరెడ్డి గారు, ఎట్లాగా మీ ఆయన మోసం చేస్తుంటే మీరు అడక్కపోవటం అనేది కూడా. ఇప్పుడు నేరస్తుడు నేరం చేయడం ఎంత నేరమో, నేరస్తుడు నేరాన్ని దాచడం కానీ ప్రశ్నించకపోవడం కానీ అంతే నేరం కదా, ఇంకా చెప్పాలంటే దానికన్నా పెద్ద నేరం కదా. నేరస్తుడిని వెనకేసుకురావడం కూడా ఇంకా పెద్ద నేరం కదా. అకార్డింగ్ టు లా ఇది వాస్తవా కదా, మీరు మీ ఆయన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే ఒక అద్భుతమైనటువంటి కథ అల్లుతున్నారు, ఆ కథ మీకు చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే మొత్తం అకార్డింగ్ టు సాక్షి పేపర్ల అడ్వర్టైజ్మెంట్ కానీ అకార్డింగ్ టు ముఖ్యమంత్రి గారు అఫీషియల్గా ఏ మూల పోయినా పేపర్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లతో పాటు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి అమ్మఒడి అని చెప్పేసి నేను ఇస్తున్నప్పుడు మీరు ఇచ్చినటువంటి లెక్కలకు సంబంధించి కానీ, మీ సాక్షి పేపర్లో మీ స్పీచ్ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి స్క్రోలింగ్ పాయింట్స్ కానీ లైవ్ కానీ విడుదల చేసినటువంటి వీడియోల్లో కానీ మీరు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 6,392.94 కోట్ల రూపాయలని మీ జగన్ జమ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి అని మీరు చెప్పారు.
ఇంతవరకు ఓకే ఫైన్. ఇప్పుడు అసలు కథ, దీనిలో భాగంగా 83.15 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది మీ జగన్మామ చేస్తున్నాడు అని అంటాడు. ఒరే అసలు ఏం చదువుకున్నావు మాకు అర్థం కావట్లేదు, నీ సర్టిఫికేట్లు అడిగితేనేమో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ అంటో, టెన్త్ ఫస్ట్ క్లాస్ అంటో, డిగ్రీ ఫస్ట్ క్లాస్ అంటో, నీ సర్టిఫికేట్లు అయితే బయట పెట్టావు కానీ నీ భజన బృందం ఏమో అన్న తోపు తురుము ఉరుము అంటారు. ఒక్కటి ఆలోచించండి బేసిక్ లాజిక్, నువ్వు ఇంట్లో ఎంతమంది ఉన్నా వేయట్లేదు, కేవలం ఒక ఓన్లీ వన్ చైల్డ్కి నువ్వు వేస్తున్నావు, ఆ మోడ్ కింద నగదు జమ చేస్తా ఉన్నావు, అది కూడా ఎవరి ఖాతాలో తల్లి ఖాతాలో జమ చేస్తూ ఉన్నావు. అది పలానా ఎల్లయ్య పలానా తరగతి చదువుతున్నాడు, ఇదిగో 75% హాజరు ఉంది, మీరు పెట్టినటువంటి నిబంధనలన్నింటిని కూడా ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇదిగో ఇతని మదర్ ఏమి అకౌంట్లు, ఇదిగో ఇంత జమ అవుతుంది 13,000 అనేది కదా లెక్క. మరి మీరు ఇచ్చింది, మీరు చెప్పినటువంటి మాట 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 6,392.94 కోట్లు జమ అయితే ఈ 83.15 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి అట్ట చేకూరుతుందా చెప్పండిరా బాబు. కదా తెలుసుకుంటాం మీ ఎదవ తెలివితేటలు ఏంటో, మీ చదువు ఏంటో, మీ సంస్కారాలు ఏంటో, మీ పద్ధతి ఏంటో, మీ పాడేంటో మాకు అర్థం కావట్లా. నువ్వు వేసేది 83.15 లక్షల మంది విద్యార్థులు కాదు కదా, కేవలం అంటే కేవలం 42.60 లక్షల మంది విద్యార్థులకే తల్లుల ఖాతాల్లో కదా. మరి ఎంతమందికి అంతమందికి ఎట్లా లబ్ధి చేకూరుతుందిరా పనిమాలోడా? విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దీని మీద సమాధానం చెప్పాలా? ఏ రకంగా ఏ లెక్క చెప్తే ఇది సాధ్యపడుతుంది చెప్పండి, మీరు చెప్పండి, ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు వేసింది కేవలం అంటే కేవలం 42.62 లక్షల మంది తల్లులకి కేవలం అంటే కేవలం 6,392.94 కోట్లు. ఇంతమందికి ఇంత అమౌంట్ వేస్తే 83.15 లక్షల మందికి ఏ లెక్కల్లో లబ్ధి చేకూరుతుందో చెప్పాలా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడేసి దానికి కోటాను కోట్ల రూపాయలు పెట్టేసి సాక్షి పేపర్లు యాడ్లు, సాక్షి టీవీలు యాడ్లు, ఇంగ్లీష్ పేపర్లు యాడ్లు, ఆ పనిమాల మన ఎన్టీవీ లాంటి పనిమాల ఛానల్ ఉన్నాయి వాళ్ళు మోసేటువంటి ఆ టీవీ 9 ఎన్టీవీలు ఇలాంటి వాటిలో కూడా యాడ్లు కోట్ల రూపాయలు ఇచ్చి ఎట్లా సాధ్యమవుతుంది జగనం? నేను మొన్న ఏదో యూట్యూబ్లో ఏదో ఈ వీడియో చూద్దామని ఓపెన్ చేశా, ఓపెన్ చేస్తే ఈ సన్నాసి ముఖ్యమంత్రి చేసి అద్భుతం అన్నట్టు దీని మీద పెద్ద యాడ్ యూట్యూబ్లో కూడా. ఒక్కసారి ఈ లెక్క చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఎక్కడికొచ్చినా కూడా పిల్టు పట్టుకుని నిలదీసి తల్లిదండ్రులు విద్యార్థులు మిమ్మల్ని అడిగే పరిస్థితులు వస్తే అడిగే విధంగా మేము తీసుకొస్తాం. ఏ రకంగా 83.15 లక్షల మంది విద్యార్థులకి లబ్ధి చేకూరుతుంది? మీరు ఇచ్చేది కేవలం 42.62 లక్షల మందికే కదా, మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే జనాలు ఎర్రులు కనపడుతున్నారా, గొర్రెలు కనపడుతున్నారా మీకు? జనాలు ఎర్రు గొర్రెలు కాదు, ఓసారి నమ్మారు గొర్రెలు కషాయాన్ని నమ్మినట్టు నిన్ను నమ్మారు, నువ్వు కషాయ రెడ్డిగా నిరూపించుకున్నావు, ఇక మళ్ళీ నమ్మేటువంటి పరిస్థితి లేదు నువ్వు చెప్పేసి ఉల్లంతా. ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం అండి. విద్యార్థులను తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టి నువ్వు ఇష్టానుసారంగా పెళ్ళాల గురించి పెళ్ళిళ్ళ గురించి మాడతావా? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంది నీకేంది, 30 పెళ్ళిళ్ళు చేసుకుంది నీకేంది? నిన్ను ఏమన్నా పిల్లని చూడమన్నాడా, లేకపోతే నీ ఇంట్లో పిల్లల్ని ఏమన్నా తీసుకెళ్ళి చేసుకున్నాడా? అది ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన బాధ ఆయన పడుతున్నాడు, ఆయన ఏం అడుగుతున్నాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాడు. నీ దమ్ముంటే, ధైర్యం ఉంటే, సత్తా ఉంటే, సేవ ఉంటే, నువ్వు నిజంగా ఏదైనా మంచి పని చేస్తే దాని మీద సమాధానం చెప్పవా జగన్ రెడ్డి? అది మానేసి వ్యక్తిగత హననానికి పాల్పడతావా? లోకేష్ గారిని ఇష్టం వచ్చి మాడతావా? చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చి మాడతావా? తెలుగుదేశం ఇష్టం వచ్చి మాడతావా? సిగ్గుండాలా. 98% హామీలు నువ్వు నెరవేర్చావా? ఏమి నెరవేర్చో, మద్యపాన నిషేధం అన్నావు. ఈ సబ్జెక్టులో మద్యపానం ఎందుకు వచ్చిందంటే నువ్వు అమ్మఒడి కింద 13,000 ఇచ్చి నానబుడ్డు కింద 26,000 లాక్కునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎంత తాగేశారు తెలుసా? నీ దిక్కుమాలను కల్తీ మద్యాన్ని 1,50,000 కోట్లు తాగేశారు ఈ రాష్ట్రంలో మద్యాన్ని. జనాలందరూ కూడా అనారోగ్యాలు పోలైపోయి చనిపోతున్నటువంటి పరిస్థితి. నువ్వు ఎంత మచ్చి మాసగాడు అంటే నువ్వు చెప్పావు పాదయాత్రలో, మేనిఫెస్టోలో పెట్టావు, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నావు. 4.5 సంవత్సరాలు దాటిపోయింది, ఎలక్షన్ పోతా ఉన్నావు, ఒక్క షాపు కూడా తీయకుండా షాపులు పెంచుకుంటా పోయి ధరలు పెంచితే తాగతం మానేస్తానని మళ్ళీ ధరలు పెంచి తగ్గించి పెంచి తగ్గించి డ్రామాలు ఆడి ఎంతమంది దాదాపు 2 కోట్ల మంది ఆడవారు ఈ మహిళలు ఈ రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు.
2 కోట్ల మంది మహిళల్ని మోసం చేస్తూ 1,00,000 కోట్ల మద్యాన్ని కల్తీ మద్యాన్ని అమ్మేశావంటే నీ అంత నీచుడు దుర్మార్గుడు ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఓ పక్కేమో అమ్మఒడి పేరు చెప్పి అక్షరాల ఎంత మోసం చేసావు, 9,250 కోట్ల రూపాయలు మోసం చేసావు, 1,00,000 కోట్ల మద్యాన్ని అమ్మేశావు, కల్తీ మద్యంతో జనాలు సాగిచ్చేస్తా ఉన్నావు, మద్యపాన నిషేధం ఊసే లేకుండా చేసావు, ఏంటి నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసినటువంటిది, అమ్మఒడి సరిగ్గిచ్చావా లేదే, విద్యుత్ ధరలు తగ్గిస్తానా తగ్గించావా, 8 సార్లు సిగ్గు లేకుండా పెంచావే, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తానా తగ్గించావా లేదే, ఏంటి నువ్వు చేసింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన ముఖ్యమంత్రి ఉండగా అబ్దుల్ కలాం పేరిట ప్రతిభా అవార్డులు ఇస్తూ, ఓ పక్కేమో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ ఇస్తూ, రెండో పక్క మరి అనేకమైనటువంటి సంక్షేమాలు విద్యార్థుల కోసం ఆర్టీఎఫ్లు అంతా కూడా ఇస్తూ ఆయన అన్ని రకాలుగా కూడా లబ్ధిస్తే దాని అన్నింటిని తీసేసి ఊరికే పేరు మార్చి అమ్మఒడి నానబుడ్డి అని పెట్టి జనాలను మోసం చేయాలని చూస్తావా. ఎంత దారుణమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు, ఇది తప్పు కదా. ప్రజలను ఎప్పుడూ మోసాలతోటి ఈ రకంగా మోసం చేద్దాం ఏమారుద్దాం అని అనుకోవటం అనేది చాలా తప్పు కదా. కాబట్టి ఈ సంవత్సరం కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్కల్లో ఒకసారి చూసుకున్నట్లయితే ఎంత పెద్ద బొక్క ఉంది అనే దానికి ఈ సంవత్సరం, ఈ ఒక సంవత్సరం చూసుకుంటే రెండు వేల 2019-20 సంవత్సరంలో 42,80,823 మందికి ఇస్తే 2020-21 సంవత్సరంలో 44,48,865 మందికి ఇచ్చారు. అక్కడి నుంచి కిందకి ఈ సంవత్సరంకి వచ్చేపటికి అది 42,62,000 మందికి మాత్రమే ఇవ్వటం. అంటే ఈ ఒక్క సంవత్సరం 1,34,437 మంది అమ్మఒడికి దూరం అయిపోయారు. వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఒక్క ఏలూరు జిల్లాలో, మా సొంత జిల్లాలో 11,283 మంది ఈ 11 నుంచి అనర్హులుగా మిగిలిపోయారు. ఏంటి వాళ్ళు చేసిన నేరం? అటెండెన్స్ లేదా? ఉందే? డాక్యుమెంట్స్ లేవా? ఉన్నాయే. ఓన్లీ రీజన్ ఏంటి? ఏతా వాతా కరెంటు బిల్లులు పెంచేసి, దిక్కుమాలిన మీటర్లన్నీ బిగించేసి, సమ్మరు బయటికి రావద్దని నీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి ఏదైతే విపత్తుల రక్షణ శాఖ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి మెసేజ్లో భాగంగా నీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మెసేజ్లు ఏమని ఇచ్చారు? ఎండలు తీవ్రంగా ఉన్నాయి, దయచేసి బయటికి రాకండి, వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇదిగో వచ్చినటువంటి మెసేజ్ చూస్తే, మీ ప్రాంతంలో ఎండ తీవ్రతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది, తలకు టోపీ పెట్టుకోవాలి, రుమాలు కట్టుకోవాలి, ఎక్కువ మజ్జిగ నీరు తాగాలి, గ్లూకోజ్ నిమ్మరసం కొబ్బరినీరు తాగాలి, బయటికి వీలైతే రాకుండా ఇంట్లో ఉండండి. ఏపీ విపత్తుల శాఖ, ఈ యొక్క ఏపీ విపత్తుల సంస్థ ఇచ్చినటువంటి మెసేజ్ ఇది. ఈ రకంగా ప్రజలకి మీరే కదా మెసేజ్ ఇచ్చారు. అంత భయానకమైనటువంటి ఎండలు ఉన్నాయి కదా, బయటికి రానప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు సహజంగా ఫ్యాన్ వేసుకుంటారు, ఏసీ ఉన్నాడు ఏసీ వేసుకుంటాడు, కూలర్ ఉన్నాడు కూలర్ వేసుకుంటాడు కదా, వేసుకుంటే సహజంగా 300 యూనిట్లు కాలదు కదా, కాలితే నువ్వు అనర్హులు చేసేస్తావా? భారతరత్న బాబాసాహెబ్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కు ప్రతి ఒక్కరికి కూడా చదువుకునేటువంటి అవకాశం, దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం చేసింది. 14 ఏళ్లలోపు పిల్లలందరికీ కూడా నిర్బంధ ఉచిత విద్యను అందించాలి అని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా చట్టం అమల్లో ఉంది. అది అంటే నీ పనికి మాలిన సన్నాసితనంతో భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కుని కాలరాస్తూ 300 యూనిట్లు దాటితే నువ్వు అమ్మఒడి ఆపేస్తావా? ఒరే నీకేటి సంబంధం అసలు, నువ్వెవడో ఆపేయడానికి అసలు? అంటే పేద బడుగు బలహీన విద్యార్థులు ఈ రాష్ట్రంలో విద్య అభ్యసించకూడదా? అదే రకంగా ఉన్నత విద్యలో అయినటువంటి పీజీ కోర్సుల్లో జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ నెంబర్స్ ఎత్తగొట్టేసి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, దళిత వర్గాలు, నిమ్నజాతి వర్గాలు చదువుకోకుండా చేసేదానికి శ్రీకారం చుట్టావు. ఇప్పుడేమో 300 యూనిట్లు వంకతోటి ఈ రకమైనటువంటి నిబంధనలు పెట్టి ఎంతమందిని అంటే 134,437 మందిని అమ్మఒడి దూరం చేసి తద్వారా చదువు దూరం చేస్తావా? ఎంత పాపం, ఎంత నీచు, ఎంత దుర్మార్గం, ఇది ఎంత అన్యాయం.
ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటది ప్రభుత్వం. కాబట్టి వీటి మీద ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, భారతరెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలందరూ కూడా దీని మీద చైతన్యవంతమై ఈ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడికి వచ్చినా పిల్టు బట్టి అడగాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రకటించినటువంటి భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ఉందో దానిలో ఈ సన్నాయి నొక్కుడు బటన్ రెడ్డి లాగా కాకుండా ఆడబిడ్డ నిధి కింద, ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది 18 ఏళ్ళు నిండి 59 ఏళ్ళలోపు ఉన్నటువంటి మహిళలందరూ ఉన్నారో ఒక్కొక్కరికి మరి 1500 రూపాయలు ఇస్తాననేటువంటి హామీని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం కింద ఈ దిక్కుమాలుగా ఒక్కడికే ఇస్తా, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తా, ఏసీ ఎక్కువైతే తీసేస్తా, ప్యాన్ 4 ఉంటే తీసేస్తా, కారు ఉంటే తీసేస్తా, లేకపోతే ఏదైనా జరిగితే తీసేస్తా, లేకపోతే మీకు లేకపోయినా ఆన్లైన్లో మీ పొలం ఉందనో స్థలం ఉందనో బడి ఉందనో గుడి ఉందనో నేను ఎత్తేస్తా అనేటువంటి ఆంక్షలు లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా నెలకే 15,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇస్తానన్న విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిని తీసుకురావాలని చెప్పేసి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రిని విద్యార్థిని విద్యార్థులను కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఉన్నాయో, అవినీతి అక్రమాలు ఉన్నాయో, ఈ కోతలు ఉన్నాయో, వాతలు ఉన్నాయో, వీటన్నిటినీ కూడా విముక్తి పొందే విధంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతం అవ్వాలని మరి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఏదైతే నిన్న ఇదే హాల్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి రామానాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా అసెంబ్లీలో ఉపపక్ష నేతగా ఉన్నారు, వారు ఆ కాపులకు సంబంధించి ఏదో సంక్షేమం మీద మాట్లాడుతూ ఉంటే ఆ పక్కన తణుకులో ఉన్నటువంటి మంత్రి గారు కారుమూరు నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. కారుమూరు నాగేశ్వరరావు గారు అంటే ఈ రాష్ట్ర ప్రజలకు బహుశా పెద్దగా తెలియకపోవచ్చు. ఏదైతే మరి రైతులు సమస్య కోసం అడుగుతా ఉంటే చెప్పారో, ఆ సమస్య కోసం వెళ్తే ఏదైతే తిట్టాడో ఆ సన్నాసి మరి ఉన్నాడో, బుజ్జి నాన్న కన్నా మంత్రి ఉన్నాడో ఆయన రామానాయుడు గారు కాపుల సంక్షేమం మీద మాడారు. నీకు దమ్ము ఉంటే, సేవ ఉంటే, సత్తా ఉంటే, నువ్వేన పీకుంటే దాని సమ అని చెప్పు. ఆయన ఏదో కాపులకు సంబంధించిన మాడితే అజ బీసీగా నీకేటయ్య సంబంధం, గౌడి గేదెలాగా దొన్నపోతులాగా 6 అడుగులు ఉన్నావు, బుర్ర కానీ బుద్ధి కానీ కొంచెం కూడా ఏమి లేదు, ఎందుకు వచ్చింది నీకు ఈ పని, బీసీలు పరువు తీసేదానికి గత ఎందుకు వచ్చిన పని నీకు, ఇది నీ సంబంధం లేని సబ్జెక్ట్ కదా, అందులో నువ్వు పీకిందా ఉందా, పీకింది లేదు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి దద్దమ్మ మంత్రిగా ఉండి నువ్వు ఆ రకంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఆయన కూడా మాట్లాడుతున్నావు, ఏ ముందలు రా దాని ఆయన ముందలు నువ్వు పనికొస్తా, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు, నువ్వేం పీకో, గేదెలు కాసుకునే సన్నాసోడ నీకెందుకు చెప్పి సన్నాసు వ్యాఖ్యలన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటావు. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా నిలబడాలని కోరుకుంటూ, ఈ సన్నాసి ముఖ్యమంత్రి సన్నాసి పరిపాలనే పారద్రోలడానికి తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.